నగరంలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో నిర్వహించిన 66వ రాష్ట్ర స్థాయి రోల్ బాల్ క్రీడా పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్ర నలుమూలల నుంచి అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక క్రీడా సాంస్కృతిక మరియు యువజన అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా పాల్గొన్నారు. మంత్రి రోజా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి చూపడం వల్ల మంచి శారీరక దారుణ్యం క్రమశిక్షణ మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి రోజా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్వహించిన రోల్ బాల్ టోర్నమెంట్ క్రీడాకారులు మరియు ప్రేక్షకులు కేరింతల మధ్య ఆద్యంతం ఉత్సాహభరితంగా జరిగింది. అండర్ 17 బాలుల రోల్ బాల్ ఛాంపియన్షిప్ ని చిత్తూరు జిల్లా జట్టు 6-3 స్కోర్ తేడాతో విశాఖపట్నం జిల్లా జట్టుపై ఘన విజయంతో ట్రోఫీని కైవసం చేసుకుంది. అంతర్ 17 బాలికల విభాగంలో ప్రథమ స్థానం కృష్ణా జిల్లా, ద్వితీయ స్థానం నెల్లూరు జట్టు. అంతర్ 14 బాలుల విభాగంలో ప్రథమ స్థానం చిత్తూరు జట్టు, ద్వితీయ స్థానం కృష్ణా జిల్లా జట్టు. అంతర్ 14 బాలికల విభాగంలో ప్రథమ స్థానం కృష్ణా జిల్లా జట్టు, ద్వితీయ స్థానం నెల్లూరు జిల్లా జట్లు గెలుపొందాయి. విజేతలకు మంత్రి రోజా గారి చేతుల మీదుగా క్రీడాకారులకు ట్రోఫీలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ కార్యదర్శి శ్రీబాబు, టోర్నమెంట్ అబ్జర్వర్ చంద్రకుమార్, టెక్నికల్ కమిటీ శ్రీమన్ నారాయణ, మదన్ మోహన్ ప్రభాకర్, కోచ్లు విజీ ప్రేమ్నాథ్, ప్రతాప్, కార్తీక్, రోల్ బాల్ సెక్రటరీ అనిల్ కుమార్ రెడ్డి, పీడీలు శ్రీధర్, పూర్ణచంద్ర సురేష్, విజయ్ కుమార్, గణేష్, పివి రమణ పాల్గొన్నారు. క్రీడాకారులు ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని మేడం గారు సంపూర్ణంగా నిలుపుకున్నటువంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం పిలిపిస్తాము.